చాలా మంది మజ్జిగ చారుని శనగపిండి కలిపి తాలింపులో వేసి అలా రకరకాలుగా చేస్తారు కానీ అవన్నీ అవసరం లేదు. జస్ట్ మంచి తాలింపుతో పెరుగు చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ పెరుగు చారు ఒక పూటకి ఫినిష్ చేయాలి. ఈరోజు మధ్యాహ్నం చేసుకున్నాం అనుకో, ఈరోజు మధ్యాహ్నం నైట్ కల్లా ఫినిష్ చేయాలి, నెక్స్ట్ డేకి బాగుండదు. సో ఏ రోజుకి ఆ రోజు ఫినిష్ చేస్తే సూపర్గా ఉంటుంది. మరి పెరుగు చారు కోసం చక్కగా చిక్కటి పెరుగుని కొంచెం నీళ్లు వేసుకుని చిక్కగా పెరుగులో ఉండలు లేకుండా సాఫ్ట్గా గిల కొట్టి పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకున్నాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో నూనె వేయాలి. తాలింపు కోసం ఎక్కువ నూనె అవసరం లేదు, కొంచెం నూనె సరిపోతుంది. బట్ నూనె మంచిగా వేడెక్కాలి. నూనె వేడెక్కిన తర్వాత ఫస్ట్ మనకి కావాల్సింది ఆవాలు. తాలింపులో కొన్ని ఆవాలు వేసుకుందాం. అలాగే కాస్త జీలకర్ర, ఇంకా కొద్దిగా వాము. వాము వేయడం వల్ల ఆ ఫ్లేవర్ మజ్జికలో చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఎండు మిరపకాయలు. నూనె కొంచెం వేసాను కాబట్టి ప్యాన్ని ఇలా క్రాస్ పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ నూనె అవసరం లేదు అందుకని. అలాగే కరివేపాకు, ఇంకా పసుపు. అయితే ఇందులో మనం కొంచెం ఇంగువ వేస్తే కనుక రుచి చాలా బాగుంటుంది. తాలింపులో కాస్తంత ఇంగువ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులో చివరగా కాస్తంత ఇంగువ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. తాలింపు అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం నీళ్లు వేసుకోవాలి. అలాగే తీసుకున్న పెరుగుకి సరిపడా ఉప్పు కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ తాలింపుని పెరుగులో వేసేయాలి. వేడి వేడిగా ఉన్న తాలింపుని డైరెక్ట్గా వేయకుండా కొంచెం నీళ్లు వేసి వేశాను. ఎందుకో గమనించారా? ఎందుకంటే అంత వేడి వేడి తీసి మనం పెరుగులో వేస్తే పెరుగు విరిగిపోతుంది. అందుకే కొంచెం నీళ్లు వేసి కలిపిన తర్వాత అప్పుడు మనం ఇందులో వేసుకుంటే కనుక సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. ఎంతో ట్రెడిషనల్ అయినా టేస్టీ అయినా పెరుగు చారు రెడీ అయిపోయింది. ఒకసారి ఇక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసి బౌల్ తెచ్చుకుందాం. ఎంతో టేస్టీ అయినా చాలా ట్రెడిషనల్ అయినా పెరుగు చారు రెడీ అయిపోయింది. చూడండి, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. మొత్తం అన్నం ఈ చారుతో తినేయచ్చు. మాధురి మెయిల్ చూడగానే నాకు మా నాన్నమ్మ ఇంకా మా డాడీ ఎలా ఉండేవారో గుర్తొచ్చింది. మా నాన్నమ్మ ఇప్పుడు లేరు కానీ ఉన్నప్పుడు అసలు రకరకాల వంటలు చేసి పెట్టేది. దొండకాయని జస్ట్ ఇలా రౌండ్గా చిన్నగా కట్ చేసి ఫ్రై చేసేది, అసలు ఎంత బాగుండేదో. మా నాన్నమ్మ కూడా ఇలా పెరుగు చారు చేసేది. అయితే అందులో శనగపిండితో చిన్న చిన్న బజ్జీల్లాగా చేసి వేసేది అన్నమాట. అసలు ఆ బజ్జీలు ఎంత టేస్టీగా ఉండేవో, సూపర్గా ఉండేవి. నేనైతే నా చైల్డ్హుడ్ని మొత్తం మా నాన్నమ్మ దగ్గర ఇంకా అమ్మమ్మ దగ్గర చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా నాన్నమ్మ వండిన వంటలు ఎంత ట్రై చేసినా తన చేతి రుచి అయితే మాకు రాలేదు. బట్ చాలా మటుకి నేను వంటలు నేర్చుకున్నాను. ఈరోజు మాధురి వల్ల ఎక్కువగా నాన్నమ్మను గుర్తు చేసుకుంటున్నాను. అలాగే తండ్రులు ఎప్పుడు ఆడపిల్లల్ని పుట్టగానే వాళ్ళ అమ్మ పుట్టింది, మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. నిజంగా అమ్మాయి ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటుందండి ఇల్లంతా. మరి ఈరోజు మనం మాధురి కోసం వాళ్ళ నాన్నగారికి చేసి పెడతా అనింది రెసిపీ చేసేసాం కదా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో ఇప్పుడు పెరుగు చారుని ఈ బౌల్లో వేసేసుకున్నాం.
ఇలా పెరుగు చారు తయారు చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా ఇంట్లో వడలు చేసుకుంటాం కదా, వడలు చేసుకున్నప్పుడు ఇలా పెరుగు చారు చేసుకొని వడల్ని ఇందులో డిప్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఎప్పుడైనా శనగపిండి బజ్జీలు వేసి పెరుగు చారు చేస్తారండి, అది చాలా బాగుంటుంది. ఎవరికైనా బజ్జీల మజ్జిగ పులుసు తినాలనిపించింది అనుకోండి, మనం ఆల్రెడీ మీకోసంలో బజ్జీల మజ్జిగ పులుసు తయారు చేసేసాం. మీకోసం బజ్జీల మజ్జిగ పులుసు అని టైప్ చేశారనుకోండి, యూట్యూబ్లో మీకు ఆ లింక్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది. అది నా స్టైల్లో చేసి చూపించాను మీకు, అది ట్రై చేయండి. చాలా హాయిగా ఉంటుంది, అంటే కడుపుకి ఎంత తిన్నా కూడా ఎక్కువ హెవీగా తిన్నాము అనే ఫీల్ ఉండదు. సో అదొకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం చేసిన పెరుగు చారు రెడీగా ఉంది కదా, తయారీ విధానం మళ్ళీ ఒకసారి రికాప్లో చూడండి. పెరుగు చారు తయారీ విధానం, ప్యాన్లో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, వాము, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి తాలింపు చేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఆ తాలింపుని గిల కొట్టి పెట్టుకున్న పెరుగులో వేసి పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన పెరుగు చారు రెడీ అవుతుంది.